హాయ్ యూ ఇయర్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ మొదటి సెమిస్టర్లోని బీఏ బీకామ్ బీఎస్సీలోని కామన్ సబ్జెక్ట్ జనరిక్ ఎలెక్టివ్ విజ్ఞాన మరియు సాంకేతిక శాస్త్రం సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఇక మనం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, ముందుగా మొదటి భాగం విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక శాస్త్ర అభివృద్ధి నుండి మనం షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, రాగి కంచు యుగాన్ని గురించి తెలపండి. తర్వాత ఇందులో నుండి మనం లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, లోహయుగం శాస్త్ర విజ్ఞాన అభివృద్ధిని వర్ణించండి. తర్వాత రెండవ భాగం మన విషయం నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి, సరిపోతుంది. అదేంటంటే, సౌర వ్యవస్థను వివరించి గ్రహగతులను గురించిన కేప్లర్ నియమాలను తెలపండి. తర్వాత మూడవ భాగం భౌతిక శాస్త్రము మౌలిక భావనల నుండి షార్ట్ క్వశ్చన్గా అర్ధవాహకాల అనువర్తనాలను ఉదాహరణలు తెలపండి. ఈ క్వశ్చన్ చూసుకోండి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, లేజర్లు అంటే ఏమిటి, వాటి అనువర్తనాలు ఏవి. తర్వాత నాలుగవ భాగం రసాయనిక సంయోగ పదార్థాలు పరిశ్రమ నుండి ఒక షార్ట్ క్వశ్చన్, ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అవి రెసినెస్ అంటే ఏమిటి, వాటి ఉపయోగాలను మూడు ఉదాహరణలతో తెలపండి. పరమాణువు, అణువు, మూలకము మరియు సంయోగ పదార్థాలు అనే పదాలను ఉదాహరణలతో వివరించండి. తర్వాత ఐదవ భాగం ఆరోగ్యం, వ్యాధి మరియు చికిత్స నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అది మంచి ఆరోగ్యం అంటే ఏమిటి, వ్యాధులు ఎలా వస్తాయి, వాటి వర్గీకరణ ఏమిటి. తర్వాత ఆరవ భాగం జీవరసాయనము మరియు జీవరసాయన శాస్త్ర వైద్య అనువర్తనాలు నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, జన్యు చికిత్స అంటే ఏమిటి. తర్వాత ఇందులో నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, వైద్య రంగంలో ఉపయోగపడే జీవ వైద్య సాంకేతికతలను వివరించండి. తర్వాత ఏడవ భాగం వ్యవసాయం నుండి ఒక షార్ట్ క్వశ్చన్, ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అవి జీవ సంబంధ ఎరువులు మరియు సేంద్రియ వ్యవసాయం గురించి తెలపండి. హరిత విప్లవం అంటే ఏమిటి, హరిత విప్లవంలోని నైపుణ్య పద్ధతులను తెలపండి. ఇక చివరి ఎనిమిదవ భాగం క్రొత్త సాంకేతికతల నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అది అంతరిక్ష సాంకేతిక మరియు పరిశోధనలలో భారతీయులు సాధించిన విజయాలను తెలపండి. ఇవండి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం వీటి జవాబుల గురించి తెలుసుకుందాం.